హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటంటే ఎంప్లాయీ న్యూస్ వీక్లీ ఎంప్లాయీ న్యూస్ లెవెంత్ జూలై నుంచి సెవెంటీన్ జూలై వరకు టాప్లో ఉన్నటువంటి ఎంప్లాయీ న్యూస్ అనేది మీకోసం నేను తీసుకొచ్చాను అది ఏమిటంటే మనం కిందికి తీసుకెళ్ళామంటే నా స్మాల్ రిక్వెస్ట్ ఏమిటంటే ఇలాంటి న్యూస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ అనే చేయండి అలా లైక్ చేయడం వల్ల నాకు ప్రోత్సాహంగా ఉంటుంది ఇలాంటి న్యూస్ ఏమి మీరు మిస్ కాకుండా ఉంటారు చాలా మీకు నోటిఫికేషన్ ఉన్నాయి ఇవి ఏమంటే వన్ మంత్ నోటిఫికేషన్లో మీరు ఇప్పుడు ఈరోజు పబ్లిష్ చేస్తుంటే నెక్స్ట్ వన్ మంత్ లోపల మనము అప్లైనే చేసుకోవాలి ఫస్ట్ వచ్చి డిఫెన్స్లో డిఆర్డిఆర్ డిఆర్డిఈఓ అనేసి అందులో ఉంది నెక్స్ట్ జాబ్ మనకు వచ్చి చూసుకున్నట్లయితే ఇందులో ఫామ్ కూడా ఇచ్చున్నారు ఎక్కడ డిపాజిట్ చేయాలో అది కూడా ఇచ్చున్నారు అలానే మనం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అందులో కూడా ఉంది అందులో వేకెన్సీ టోటల్ ఫోర్ వేకెన్సీ ఉన్నాయి అంటే ఈ లాక్డౌన్ తర్వాత చిన్న చిన్న వేకెన్సీ వస్తున్నాయి కానీ పెద్ద పెద్ద వేకెన్సీ రావడం లేదు అది గుర్తుపెట్టుకోండి మీరు ఒక చిన్న ఒక వేకెన్సీ ఉన్నా కూడా ఫ్రీ అయినప్పుడు అది అలాంటివంటి వేకెన్సీని వదులుకోకండి అన్నిటికీ అప్లై చేయండి ఇందులో ఏమంటే మెయిన్ నీకు ఆయిల్ అండ్ నేషనల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్లో కూడా మనకు పోస్ట్ ఉన్నాయి మనం ఇక్కడ అటాక్ కిందగానే చూసుకొచ్చామంటే మనకు ఇందులో కూడా వాళ్ళ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి మళ్ళా టాటా మెమోరియల్ సెంటర్లో కూడా ఉన్నాయి మనకు అలానే వన్ బై వన్ మీకు చెప్తూ వస్తాను ఇక్కడ చూడండి ఇందులో కూడా మెయిన్ అంటే ఒకసారి మీరు ఎక్స్ప్లో ఒకసారి పూర్తిగా చూడండి పీడిఫీ ఈ పీడీపులు ఏదైనా మీకు ఈ ఎంప్లాయీ న్యూస్లో ఏదైనా మీకు అర్థం కాకుండా ఉంటే నన్ను కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీకు నేను పర్సనల్ రిప్లై అనేది ఇస్తాను అలానే ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఇచ్చున్నాను ఇందులో రిప్లై లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవ్వచ్చు ప్రతి ఒక్కదానికి లేడీస్కి సంబంధించినట్టు ఉన్నాయి జెంట్స్కి సంబంధించినటువంటి ఉన్నాయి ఇదేమంటే టాప్ కంపెనీస్ ఎంప్లాయీ న్యూస్ అనేది ఇస్తున్నారు ఇప్పుడు లాక్డౌన్ వల్ల మీకు దొరకదనేసి నేను ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను మీరు అర్థం చేసుకొని ఇది టోటల్గా ఒకసారి చదివేసి ఇది ఏమంటే ఒక్కొక్క పీడిఎఫ్ తీసుకొని నేను కూడా వీడియో చేయచ్చు లేకపోతే ఆ వీడియో వల్ల నాకు ప్రయోజనం ఉండదు టోటల్ మీకోసమే నేను తీసుకొచ్చాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలానే మీరు ఏదన్నా ఎలిజిబుల్ అయితే మాత్రం ఇందులో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉండి ఎలాంటివంటి ఫీజ్ అనేది లేకుండా ఉన్నప్పుడు మీరు అప్లై చేసుకోండి ఒకసారి పూర్తిగా ఈ పీడిఎఫ్ అనేది క్లియర్గా చదువుకోండి చదివిన తర్వాత మీరు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో Kallu